అస్వారాపేట ఏజెన్సీ పరిధిలో ఆదివాసీల హక్కులను హరిస్తున్న అధికారుల పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదివాసీల సంక్షేమ సంఘం హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వారాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పరిధిలోని చిన్నకొల్లగూడెం గ్రామంలో సర్వే నంబర్లలో అన్ని హక్కులు ఉన్న ఆదివాసీలను భూమిలోకి రానివ్వకుండా అధికారులు పోలీసులు గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ భూమి హక్కుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆదిమ ఆదివాసుల సంక్షేమం హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు కన్నెపోయిన వెంకట నరసయ్య, సోయం కన్నంరాజు, సోయం సత్యనారాయణ తెలియజేశారు. ఈరోజు ఆదిమ ఆదివాసుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మరి ఈరోజు దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం రెవెన్యూలో ఉన్నటువంటి చిన్నగొల్లగూడెం అనే గ్రామంలో మరి మా ఆదివాసీ తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి నాయకపోడు సమాజం జీవిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆదివాసీ నాయకపోడు మరి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరి సర్వే నంబర్ 269/1/11 మరి 269/3 సర్వే నంబర్లోని సుమారు 7 ఎకరాల భూమి ఉన్నది. మరి ఈరోజు ఆదివాసుల పరిస్థితి ఎలా ఉందంటే అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో సనే అన్నట్లుగా మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు అన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మా నాయకపోడు రైతులకు అన్ని విడిపోతున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘం వెంకమ్మ సర్వే నెంబర్ 269/1/11 భూమి మరియు సంఘం రాంబాబు సర్వే నెంబర్ 319 మరియు సంఘం అప్పయ్య సర్వే నెంబర్ 269/15 సంఘం రాంబాబు 269/15 మరి గంట రాంబాబు 269/3 సుమారు 3 ఎకరాల భూమి. ఈ మొత్తం విస్తీర్ణం సుమారుగా 18 ఎకరాల భూమిని మరి ఈరోజు ఆదివాసులకు పట్టాలు ఉన్నప్పటికీ కూడా గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో వారు నిర్దాక్షిణ్యంగా మరి పోలీసు యొక్క అండదండలతోని మరియు రాజకీయ అండదండలతోని ఇక్కడికి వచ్చి మరి భూముల్ని సాగు చేసుకోనియకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్లే దౌర్జన్యంగా మరి పంటలు వేసుకొని సాగు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మేము అనేక మార్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశాము. మరి మానవ హక్కుల కమిషన్కు కూడా వెళ్ళి మేము ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు పెట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు మేము తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి పోలీస్ శాఖ వాళ్ళు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకపోడు సమాజం ఉన్నదో వాళ్ళని పట్టాభూముల్లోకి పోయి సాగు చేసుకునే విధంగా చేయాలే తప్ప మరి అధికార సామాజిక వర్గానికి చెందినటువంటి కందుకూరి రాణి అనే ఆమె మరి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా మరి ఎస్టీగా మరి మారి ఒక నకిలీ ధృవీకరణ సర్టిఫికేట్ తీసుకొని మేము ఆర్టీఐ ద్వారా సమాచారం కూడా సేకరించాము. ఇందులో బీసీ మరి రజక కులానికి సంబంధించినటువంటి ఆమె రాణి అనే ఆమె మరి ఈరోజు మరి ఎస్టీగా మారి మరి మొబైల్ కోర్ట్ నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకువచ్చి మరి అమాయకమైనటువంటి ఆదివాసీ సమాజం యొక్క భూముల్ని దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. మరి లేము మరి భద్రాచలం ఐటీడీఏ నుంచి మొబైల్ కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థే కానీ రెవెన్యూ వ్యవస్థే కానీ మరి వాటిని ఆ ఆదేశాలని పక్కలోకి పడేసేసి మరి నిర్దాక్షిణ్యంగా అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే దీని మీద అధికారులు స్పందించి మరి వారి యొక్క భూముల్ని వారికి ఒప్పచెప్పే విధంగా మరి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ చూసుకుంటే గనక మరి ఇందులో ఉన్నటువంటి అమాయక ఆదివాసీ ప్రజలు మరి బలము లేకుండా వలన మరి ఈ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని భూముల్లోకి పోనీయకుండా చేస్తున్నారు. కాబట్టి దీని తక్షణమే మరి కేంద్ర మరి ఎస్సీ ఎస్టీ కమిషన్కు తీసుకువెళ్ళి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము వెంటనే అది మా సంఘం తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళి మరి అధికారులు ఇటువంటి చర్యలు తీసుకోవటం లేదని తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని ఎడల మరి ఇటువంటి అన్యాక్రాంతమైన భూమి మరి అన్ని ఆధారాలు ఉన్నా కూడా మాకు రావటం లేదు. కాబట్టి దీని మీద గొప్ప ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నేను వెంకట నరసయ్య, ఆదిమ ఆదివాసీల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల భూ సమస్యల మీద పనిచేస్తూ ఉంటాం. అందులో భాగంగానే నిన్న సాయంత్రం డేట్ ఏంటో గుర్తులే నిన్న సాయంత్రం దమ్మపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన క్రమంలో సీఏ గారు కూడా వచ్చారు. సీఏ గారు వచ్చేసి అసలు మా బాధితుల పక్షాన ఏదైనా చెప్పబోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళమని చెప్పేసి హుంకరిస్తూ బయటికి నెట్టేయించడం జరిగింది. వాళ్ళని వాళ్ళ తరఫున మేము కూడా మాట్లాడ రాత్రి 11:30కి మమ్మల్ని పిలిచారు. పిలిచిన క్రమంలో మేము వెళ్తే ఈడేవుడు వాడేవుడు అని చెప్పేసి ఈజీలెస్ పిల్లవని చెప్పేసి మమ్మల్ని